వెలుగువైపు ప్రయాణం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు శుభోదయం. నిన్నటి ప్రశ్న, ఓం శూరాయ నమః, ఇది విష్ణు సహస్రనామములలో ఎన్నవ నామము? దీనికి సమాధానం, ఓం శూరాయ నమః, ఇది విష్ణు సహస్రనామములలో 341వ నామము. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన విష్ణు భక్తులలో ముందుగా సరైన సమాధానం చెప్పిన విష్ణు భక్తులు నాగమణి గారు, జన్నపురెడ్డి ఇందిర గారు, జయమ్మ సోమ గారు, రామరెడ్డి గారు మరియు ఇల్లూరు కావ్య గారు. వీరికి మరియు సమాధానం చెప్పిన ఇతరులకు, విష్ణు సహస్రనామం చూస్తున్న అందరికీ ఆ విష్ణుమూర్తి కరుణా కృపా కటాక్ష వీక్షణాలుండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఆ విష్ణు సహస్రనామ స్మరణలో మరొక అడుగు వేస్తూ మనం ఈరోజు ప్రశ్నను తెలుసుకుందాం. ఓం ఋతవే నమః, ఇది విష్ణు సహస్రనామములలో ఎన్నవ నామము? ప్రశ్న మరొకసారి, ఓం ఋతవే నమః, ఇది విష్ణు సహస్రనామములలో ఎన్నవ నామం? ప్రశ్నకు సరైన సమాధానం తెలిసిన విష్ణు భక్తులు కింద కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలుపగలరు. ముందుగా సరైన సమాధానం తెలిపిన 5 భక్తులను రేపటి విష్ణు సహస్రనామంలో ప్రకటించబడతాయి. ప్రతిరోజు ఎంతో ప్రజాదరణ పొందుతూ ఈ విష్ణు సహస్రనామ వివరణకు మొదటిసారిగా మనకి సమాధానం చెప్పిన వారు నేహ సేతుపతి గారు. వీరికి మన ఛానల్ నుంచి శుభాభినందనలు. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ పారాయణ క్రమంలో ఈరోజు 510వ నామానికి చేరుకున్నాము. 510వ నామము వినయ. ఓం వినయాయ నమః. ఓం వినయాయ నమః. ఓం వినయాయ నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే, ఉద్ధతులైన మారీచాది రాక్షసులను కూడా వధింపక తన పరాక్రమమును చూపి సాధువులుగాను చేసిన వాడు శ్రీరాముడు అని వినయ పదములకు భావముగా చెప్పుకుని వచ్చిన. మొదట విశ్వామిత్రాశ్రమమును పిదప పంచవటిలోను పలుమారులు శ్రీరామునిచే దెబ్బలు తిన్న మారీచుడు చివరికి బుద్ధి వచ్చి శాంతుడై తపస్సు చేసుకున్నాను. చివరకు రాముణ్ణి కూడా రామో విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ అని తెలిపి ఆ ధర్మాత్మని జోలికి పోయి రాక్షస జాతికే వినాశమును కలిగింపకమని ఉపదేశించాను. ఇట్లు ధూర్తులను కూడా విధేయులుగా మార్చినవాడు గనక వినయ అని పరమాత్మను ఈ నామంలో కీర్తించడం జరిగింది. ఈ నామాన్ని ఈ రోజంతా పారాయణ చేసుకుని రేపు మరి ఒక నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. ధర్మో రక్షతే రక్షిత. విష్ణు సహస్రనామంలోని 510వ నామం అయిన ఓం వినయాయ నమః అన్న నామం యొక్క వివరణను విశిష్టతను మనం తెలుసుకున్నాం కదండి. ఈ నామాన్ని ఎంతో వినయంగా ఒక 11 జపించి ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహానికి పాత్రులవుదాం. ఓం వినయాయ నమః. 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 ఓం వినయాయ
ప్రతిరోజు విష్ణు సహస్రనామము లలితా సహస్రనామం యొక్క వివరణ యొక్క లింక్ మీ మొబైల్కి రావాలి అనుకున్న వారు డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ లింకును ప్రతిరోజు పొందండి. ఆ దేవదేవుల అనుగ్రహానికి పాత్రులు కండి. Thank you.